ఎస్ఐ గారు, ఇది మా తమ్ముడు కావాలని చేసిన తప్పు కాదు. వీడితో పాటున్న పార్ట్నర్ వీడిని వీళ్ళని నమ్మించి మోసం చేశాడు. అవును సార్, డబ్బు మొత్తం పట్టుకుపోయింది ఆ చంద్రశేఖర్ అనేవాడు సార్. కాబట్టి ఇప్పుడు అతని మీద కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేయండి సార్. వాణ్ణి మీరు పట్టుకుంటే డబ్బులన్నీ రికవరీ అవుతాయి. మీరే అందరికీ న్యాయం జరిపించండి. ఏంటి, కళ్ళ ముందు కనబడుతున్న నొదిలేసి కనబడకుండా పోయిన వాడెవడి మీదో కేసులు పెట్టి ఎంక్వైరీ చేయించాలా? బాగా చెప్తున్నావమ్మా. అయ్యో, అప్పటి వరకు మేము రోడ్డు మీద కూర్చోవాలమ్మా. చూడండి, మీ డబ్బులే కాదు మా డబ్బులు కూడా పోయాయి కదా. అతను దొరికితేనే కదా మా డబ్బులు కూడా రికవరీ అయ్యేది. మీ డబ్బుల సంగతి మాకు అనవసరం అమ్మా. ఇతను శ్రీనివాసరావు గారి కొడుకని ఇతని మీద నమ్మకంతో ప్లాట్లు కొందామని అడ్వాన్సులు ఇచ్చాం. ప్లాట్లు వద్దు ఏం వద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేసేయండి. భగవంతుడా, వీడేదో కొత్తగా వ్యాపారం ప్రారంభించి బాగుపడతాడు అనుకుంటే నాకు ఇలా అన్యాయం చేసావేంటి స్వామి? నువ్వు టెన్షన్ పడకి, అసలే నీ ఆరోగ్యం బాగు. ఎస్ఐ గారితో నేను మాట్లాడతాను. ఎస్ఐ గారు, జరిగిందంతా మీరు విన్నారు కదా. వీళ్ళందరినీ మోసం చేయాలనే ఉద్దేశం మాకు లేదండి. మీరేంటో మాకు తెలుసు శ్రీనివాసరావు గారు, మీ మీద రెస్పెక్ట్ కూడా ఉంది. కానీ మీ అబ్బాయి మీద కేసు పెట్టిన తర్వాత మీకు సపోర్ట్ చేసి నేను ఎలా మాట్లాడగలను? ఇందాక అమ్మాయింది కదా, మా బావగారు ఏం లేనివాడు కాదు, కోటీశ్వరుడు అని చెప్పి కోటి ఇవ్వాలా 2 కోట్లు ఇవ్వాలా అన్నది కదా. డబ్బు లేకపోతే ఏంటి, ఈ ఇల్లుందిగా, ఈ ఇల్లుని తాకట్టు పెట్టి మా డబ్బులు మాకిచ్చేయమనండి. అదే ఉంటే ఎంత ఆలోచించేదేముంది, ఈ ఇల్లు తాకట్టు పెట్టే ఆ వ్యాపారం మొదలు పెట్టింది.